హైకోర్టు జడ్జీల ద్వారా కానీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించండి అని మీరు అడిగారు. సో కాకపోతే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ వేసింది. సిట్ మీద గత విచారణ జరిగిన రోజున ఆ సిట్లో సభ్యులు ఎట్లా ఉన్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని విచారణ చేయమంటే ఆయన సొలిసిటర్ జనరల్ ఇవాళ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. ఏమని, మేము విచారణ చేశాము, ఆ సిట్లో వేసినటువంటి వ్యక్తుల మీద మాకు ఎటువంటి అనుమానాలు కూడా లేవు అంటే సుప్రీంకోర్టు దాన్ని ఇక్కడ క్లియర్గా రికార్డులకు ఇన్స్ట్రక్షన్ చేసింది. శ్రీ తుషార్ మెహతా, లర్న్డ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆన్ ది ఇన్స్ట్రక్షన్ స్టేట్స్ దట్ హీ హాజ్ ఎన్క్వైర్డ్ అబౌట్ ది క్రెడెన్షియల్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫౌండ్ దట్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ గుడ్ రెప్యుటేషన్. గుడ్ రెప్యుటేషన్ అర్థమవుతుంది అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు. మన పార్టీలో పెద్దగా వెతికితే అట్లాంటి వాళ్ళు దొరకపోవచ్చు మీకు. చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ గుడ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది దొరుకుతూ ఉంటారు. దేర్ఫోర్ హీ స్టేట్స్ దట్ దేర్ షెల్ బి నో ఇష్యూ ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ కండక్టెడ్ బై ది సెట్ సిట్. ఇది నెంబర్ వన్. సిట్ చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ సభ్యులు మంచి రెప్యుటేషన్ ఉన్నవాళ్ళు అనేటువంటిది.